న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత జట్టు చెత్త ప్రదర్శనపై భారత మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశాడు. ముఖ్యంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట తీరుపై లక్ష్మణ్ మండిపడ్డాడు. లక్ష్మణ్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్తో మాట్లాడుతూ, న్యూజిలాండ్ పర్యటన ప్రారంభం నుంచి కివీస్ బౌలర్లు విరాట్ కోహ్లీని లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేశారు. అయితే విరాట్ కోహ్లీ కొంచెం సంయమనంతో ఆడి ఉండాల్సిందే. న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టులో కోహ్లీ మొదటి ఇన్నింగ్స్ లో 2 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 19 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కోహ్లీ కొంచెం ఓపిక పట్టి ప్రత్యర్థి బౌలర్లు తప్పు చేసే వరకు ఎదురు చూడాల్సిందే. కానీ భారత కెప్టెన్ 2 ఇన్నింగ్స్ లో అనవసరంగా తొందరపడి వికెట్ ని చేజార్చుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లు కేవలం కోహ్లీని కట్టడి చేయడం కోసమే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేస్తే కోహ్లీ సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. లయబద్ధంగా కాకుండా అందుకు విరుద్ధంగా షార్ట్ పిచ్ బంతులు, వికెట్లకు దూరంగా బంతులు, హాఫ్ స్టంప్ అవతలు వేస్తే కోహ్లీ సహనాన్ని పరీక్షించినట్టు ఉంటుందని భావించారో ఏమో. కివీస్ బౌలర్లు మొదటి నుంచి ఇదే ఎత్తుగడను ప్రయోగిస్తూ వచ్చారు, సఫలీకృతం అయ్యారు అని చెప్పాడు. మొత్తానికి ఈ సిరీస్ మొత్తం భారత కెప్టెన్ కోహ్లీని కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు విజయవంతమయ్యారు. 2-2 సూత్రాలు పాటించి న్యూజిలాండ్ భారత్ను కట్టడి చేసింది. కోహ్లీని పరుగులు చేయకుండా అడ్డుకోవడం, బుమ్రాను సమర్థవంతంగా ఎదుర్కోవడం, 2వ టెస్టు మ్యాచ్కైనా కోహ్లీ గాడిలో పడితే తప్ప భారత అదృష్ట రేఖ మారేలా లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.